Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. దశాబ్దాలుగా మచిలీపట్నం వాసుల మరీ ప్రత్యేకించి కృష్ణా జిల్లా వాసుల యొక్క చిరకాల వాంఛ మా అందరి స్వప్నం బందరు పోర్టు నిర్మాణం. నాడు రాజశేఖర రెడ్డి గారు పోర్టు నిర్మాణానికి సంకల్పాన్ని చేపడితే ఆయన మరణంతో వచ్చినటువంటి అనేక అవరాధాలతో కొనసాగుతూ ఈ రోజున మా అందరి కలలు నిజమై వాస్తవమై పోర్టు నిర్మాణ పనులన్నీ కూడా ప్రారంభించేదానికి మే 22, 2023 తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు నిర్మాణం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో అయితే ఇన్నేళ్ళు సాగదీతకు కారణమైంది అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వమే ప్రజల ఆస్తిగా బందరు పోర్టు నిర్మాణం చేయాలని అందుకోసం అని చెప్పని 4,200 కోట్ల రూపాయలతో ప్రభుత్వం లోను తీసుకుని మరొక 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సొంతంగా పెట్టుబడి పెట్టి ఈ 5,200 కోట్ల రూపాయలతో మొదటి విడతగా 4 బెర్తుల నిర్మాణం ఏర్పాటు చేసి తద్వారా వ్యాపారాన్ని ప్రారంభించి ఒక 10 సంవత్సరాల కాలంలో వ్యాపార పెరుగుదలను బట్టి మరొక 12 బెర్తుల వరకు పెంచుకునే దానికి అన్ని రకాల సౌకర్యాలని నిర్మాణం చేయటానికి రేపు 22వ తారీఖున ఆయన ఉదయం 9 గంటలకి సముద్రుడికి గంగమ్మ తల్లికి పూజ చేసి ఆ పనులు ప్రారంభించేదానికి వస్తున్నారు. తదనంతరం జరిగేటువంటి బందరు ప్రజలతో అలాగే బందరు ప్రజల జగన్తో ఆనందాన్ని పంచుకునేదానికి జరిగేటువంటి సమావేశంలో ఇది మన ఊరి పండుగ, ఇది మన పండుగగా భావించి ఎవరెవరమైతే ఈ పోర్టు నిర్మాణం కోసం కలగన్నామో ఆశపడ్డామో ప్రతి ఒక్కరం ఈ ఆనందమయ సమయాన్ని పాలు పంచుకుంటాకి తప్పకుండా మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్లోని స్విమ్మింగ్ పూల్ వెనుకున్నటువంటి స్పోర్ట్స్ మరియు స్కౌట్స్ గ్రౌండ్లో జరిగేటువంటి ఆత్మీయ సమావేశానికి తప్పకుండా హాజరై పాలు పంచుకోమని చెప్పని ఉదయం 9 గంటల లోపు అక్కడికి రమ్మని చెప్పని మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను.